ఈటల రాజేందర్ బీజేపీలో ఎదుగుదలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందని బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘువరరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలోనే అచ్చంపేట హాకింపేట రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, నేడు మళ్లీ పట్టాల పేరిట ప్రభుత్వం డ్రామాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈటల రాజేందర్ భూములు పక్కా పట్టాభూములను పట్టాభూములోనే జమున హెచ్రీస్ కంపెనీ నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు. ఈటల రాజేందర్ పై బురద జరడమే అని చూస్తున్న ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చేసిన రాచకాలపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ చార్జ్ రఘువీరారెడ్డి, వెల్దుర్తి పార్టీ అధ్యక్షులు నర్సింగు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు జనార్దన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ ల్యాండ్స్ అన్ని సర్వే నంబర్స్ గవర్నమెంట్ సర్వే నంబర్స్ అని ఏదో రిలీజ్ చేసినప్పుడు అవి ఆల్రెడీ గవర్నమెంట్ సర్వే నంబర్స్, ఎవ్రీబడి నోస్ ఇట్. ఆ సర్వే నంబర్స్ లో గవర్నమెంట్ అంటే సీలింగ్ లో తీసుకున్న ల్యాండ్, రైతులకు ఇచ్చిన ల్యాండ్ పట్టాలకు కొన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి పట్టాలు వచ్చేసినాయి. మళ్ళా ఈ రోజు అదే పట్టాలు అదే సర్టిఫికేట్స్ మళ్ళా రీఇష్యూ చేసినారు. ఎందుకు చేసినారో వాళ్ళకే తెలియాలి. మేమేమంటున్నాం అంటే ఈటు రాజేందర్ గారి ఏదైతే ఫార్మ్స్ ఉన్నాయో అవి పక్కా ప్రైవేట్ ల్యాండ్స్ లోనే ఉన్నాయి, దాంట్లో నో డౌట్. పట్టాల్యాండ్స్ 100% పట్టాల్యాండ్స్ లోనే ఆయన ల్యాండ్స్ అన్ని ఉన్నాయి. వీళ్ళు ఏదో చేద్దాము, ఆయన బీజేపీలో ఒక అగ్రస్థానానికి పోతున్నాడు, రేపు పార్టీని కూడా నడిపించేదానికి ఒక కీలక వ్యక్తి కూడా కాబోతున్నాడు ఆయన. ఆయన ఎట్లయినా మనం అనగదొక్కాలి. ఒకవేళ కీలక బాధ్యతలు ఆయనకు అప్పగిస్తే టీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే భయం కేసీఆర్ పడుతున్నారు. దాని వలన బీజేపీలో ఈటల రాజేందర్ గారి మీద కొన్ని అవర్ణాలు వేసి ఆయన ఎదుగుదలను దుఃఖగలిగితే మనం సేఫ్ అని అనుకుంటున్న కేసీఆర్ బీజేపీ మీ మాటలు నమ్మరు. డెఫినెట్ గా ఆయనకు మంచి పొజిషన్ ఇస్తారు. బీజేపీ రేపు పవర్లోకి రాబోతున్నది. ఆ రోజు మీరు చేస్తున్న అరాచకాలన్నీ కూడా బయటపడతాయి. హరీష్ రావు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతూ మదన్ రెడ్డి పోతే మదనన్న 20 రూపాయలు నడుపుకునే వ్యక్తి ఈ రోజు 1000 కోట్ల ఆస్తులు సంపాదించండు అంటే మీ అందరి ఆస్తులు ఎంత ధరకు పోయినాయో ఒక అందరూ చూస్తూనే ఉన్నారు. మీరందరూ కూడా రేపు రియల్ కేసెస్ మీ మీద పడుతున్నాయి. మీరు ఫేక్ కేసెస్ ఈటల రాజేందర్ గారి మీద వేస్తున్నారు, కానీ రేపు రియల్ కేసెస్ మీ మీదకి వస్తాయి. మీరు జైలు పోక తప్పదు. జాగ్రత్తగా ఖబర్దారు కేసీఆర్ గారు అండ్ కుటుంబం. మీరు ఈ విధమైన ఏమంటారు లక్ష్య సాధింపు చేస్తే మీరే నష్టపోతారు అనేది గుర్తుపెట్టుకోవాలి.